సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తున్న తాజా చిత్రం మర్డర్. మిర్యాలగూడలో వివాదాస్పదమైన ప్రణయ్ అమృత నిజ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. దీంతో ఆ సినిమా వివాదాస్పదమైంది. అమృత కుటుంబ సభ్యులు కోర్టుకు కూడా వెళ్లారు. కేసును విచారించిన కోర్టు విడుదలకు అనుమతినిచ్చింది. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో వర్మ తాజాగా స్పందించారు. మర్డర్ అనేది మారుతిరావు అమృతకు సంబంధించిన కథ కాదని, అలాంటి ఎన్నో సంఘటనల ఆధారంగా తీసిన సినిమా అని వర్మ తాజాగా పేర్కొన్నారు.